ఈఎస్ఐ స్కామ్లో నిందితుడు కార్తీక్ మంత్రి జయరామ్కు బెంచ్ కారు బహుమతిగా ఇచ్చారంటూ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ నేత చేసిన ఆరోపణలను మంత్రి కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అయ్యన్న పాత్రుడు బెంచ్ కారుకు సంబంధించిన మరిన్ని ఆధారాలను మీడియాకు చూపించారు. ఫోటోలు వీడియోలు స్క్రీన్ మీద వేసి తేటతల్లం చేశారు. ఇన్ని ఆధారాలు ఇచ్చినా మంత్రి జయరాంపై సీఎం జగన్ ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూస్తామని చెప్పారు. ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ అండి. దీన్ని బట్టి ఏంటంటే ఇంతకంట మంత్రి గారికి ఏమైనా ప్రూఫ్స్ కావాలా? ఇంకా ఉన్నాయి చూపించడానికి, అందరు ఉన్నాయి. ఒక్కొక్కటి రిలీజ్ చేస్తాను నేను. అంటే నేను మీరు అన్నారు, మీరు ఏమన్నా నిరూపించగలిగితే నేను రాజీనామా ఇస్తానని చెప్పి అతనే స్పీచ్లో చెప్పారు, నేను కామెంట్ చేశారు. ఇదిగో నేను చూపించాను. దీనికి మళ్ళీ ఆ కామెంట్ ఏంటంటే ఒక ముత్తాయి అదే కేసులో సేమ్ కేసులో ముత్తాయిగా ఉండి అరెస్ట్ అయ్యి రిలీజ్ అయినటువంటి ఆ ముత్తాయి మీ కారు ఎవరు ఏంటి? అందులోకి పుట్టినరోజు కానుక అన్నారు, పుట్టినరోజు కానాడు లంచం తీసుకున్నావు నువ్వు. అంత ఖరీదైన కారు, కోటి రూపాయలు విలువ చేసే కారు నీకు ఇచ్చాడంటే ఏదో ఆశించి కదా ఇచ్చాడు. ఏటి ఆశించి ఇచ్చాడో మీరు చెప్పాలి ఇప్పుడు మంత్రి గారు. అంచేది మీరు కప్పుని చెప్పి తప్పించుకోవడం కాదు, మీరు అడ్డుగా బుక్ అయిపోయారు, అడ్డుగా మాట్లాడుతున్నారు. అంచేత ఈ వాస్తవాలన్నీ ఒప్పుకొని నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా ఇస్తే మంచిది. ఎంక్వైరీ చేయమని ముఖ్యమంత్రి గారు నిర్ణయం చెప్పాను. మరి ఎంక్వైరీ వేస్తారా లేదని తర్వాత సంగతి. ఒక మంత్రి మీద అభియోగం వచ్చినప్పుడు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఎంక్వైరీ టైంలో మంత్రిగా ఉండడం మంచిది కాదు. అంచేది మీరు ఎంక్వైరీ వేసి ఒకవేళ మంత్రి గారు కడిగిని ముచ్చు అని చెప్పి ఎంక్వైరీ తేలితే మీరు మంత్రి పదవి ఇచ్చుకోండి, ఉద్దరణాలు ఉన్నారు. కానీ అభియోగం వచ్చినప్పుడు చరిత్ర చూస్తే చాలామంది ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళే అభియోగం వస్తేనే రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఈ మీద అంత క్లియర్గా అభియోగం వచ్చినప్పుడు మేము ఇంకా ఫోటోలు అవి చూపించాం, ఎవిడెన్స్ ఇచ్చాం. అచ్చినాయుడు విషయంలో అయితే ఎవిడేసినే లేవు, మీకు ఒక్క ఫోటో కూడా చూపించలేకపోయారు, ఒక కాగితం కూడా చూపించలేకపోయారు. అరెస్ట్ చేసి 75 రోజులు జైల్లో పెట్టారు. ఇవాళ మేము చూపిస్తున్నాం, ఇంకా చూపించడానికి రెడీగా ఉన్నాం. మీరు ఏ ఎంక్వైరీ చేసినా ఎంక్వైరీ ముందుకెళ్ళి ఎంక్వైరీ ఆఫీసర్లు ఎవరైతే ఏవడిగా సరే సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.